హిప్నాటిక్ ఇండక్షన్స్ వన్ ఆఫ్టర్ ది అదర్ షుడ్ నాట్ బి కండక్టెడ్. ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్. ఒక టైము ఆల్ఫాతిథికి పిలుసుకొని పోయి బయట పిలుసుకొని వచ్చేస్తాను. నంబర్ 1 నుంచి నంబర్ 5 చెప్పేటప్పుడు మీరు నిదానంగా కళ్ళు ఓపెన్ చేసి బయట వచ్చేస్తారు అట్లని చెప్తాను కమాండు. నిదానంగా మీ మనసు బయట వస్తుంది. ఆ నిద్ర స్థితి నుంచి, నిద్ర కాదు, నిద్ర పోయేనట్లు ఉండే స్థితి, ఆలోచనలు లేకుండా ఉండే స్థితి, ఆ హిప్నాటిక్ స్టేట్ నుంచి నేను బయట పిలుసుకొని వచ్చేస్తాను కమాండ్. కళ్ళు ఓపెన్ చేయండి, కళ్ళు ఓపెన్ చేయండి, ఓపెన్ చేసేస్తారు. కళ్ళు ఓపెన్ చేసిన తర్వాత బయట ఉండే లోకమంతా మీకు కనిపిస్తుంది, కాన్షియస్లో ఉండారు. ఇమీడియట్గా ఇంకొక సెషన్ ఇస్తాను, కూర్చోండి ఎట్లా అని చెప్పి నేను సెషన్ ఇస్తే నేను ఏమి మాట్లాడతాను ఇమీడియట్గా మీరు నిద్రపోతారు. యు ఆల్రెడీ టచ్ ది ఆల్ఫా స్టేట్. సో దానికే ఒక సెషన్ అయిన తర్వాత ఇమీడియట్గా ఇంకో సెషన్ ఇవ్వకూడదు. మినిమం 1 అవర్ 2 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత చేస్తే ఎఫెక్ట్ ఉంది, లేకపోతే ఎఫెక్ట్ రాదు. సో ఇదంతా బేసిక్ ప్రిన్సిపల్స్ కండిషన్స్. చాలామందిలో కాటు పైక పండుకో అని చెప్తారు. పండుకో అని చెప్పి కూడా మీరు ఇండక్షన్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు కూర్చుని ఉండారు, నేను మాట్లాడుతున్నాను, మీకు ఆల్ఫాతిథి నుంచి బయట వచ్చారు, లేకపోతే ఏం చేయాలా, బయట వచ్చి ఒక వాకింగ్, చిన్నదిగా ఒక వాకింగ్, ఒక 100 steps 200 steps వాకింగ్ పోతే నిద్ర స్థితి పారిపోతుంది. చదివేనప్పుడు కూడా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చేటప్పుడు పుస్తకం పెట్టుకొని చదువుకూడదు, బయట వచ్చి వాకింగ్ పోవాలా, లేకపోతే బయట వచ్చేస్తే ఆటోమేటిక్గా నిద్రపోతుంది. ఒక 5 నిమిషం తర్వాత అగైన్ యూ కమ్ బ్యాక్ టు యువర్ రూమ్, సిట్ అండ్ స్టార్ట్ రీడింగ్, దట్ విల్ గో టు యువర్ మైండ్. సేమ్ టైప్ హిప్నాసిస్లో కూడా ఒక టెక్నిక్, ఒక ఇండక్షన్ అయిన తర్వాత ఏ స్మాల్ వాకింగ్ షుడ్ బి గివెన్, లేకపోతే శ్వాసక్రియలు మీకు ఏమైనా ప్రాణాయామం వస్తే గాలి డీప్ ఇన్హలేషన్ డీప్ ఎక్సలేషన్ చేస్తే మైండ్ వైబ్రేట్ అవుతుంది. మైండ్ వైబ్రెంట్గా ఉంటే ఇమీడియట్గా నిద్ర రాదు.